दासोहं गुरुदेवानां उत्तमज्ञानदायिनां वात्सल्यपरिपूर्णानां अन्वहं हितभाषिणां నీతిసుధాపానముచేయ తరుణము నందు నేను ఎవ్వండేని భ్రాతిగా మేల్గంచుగదా నీతి నరుని జ్ఞానయోగినే తగమర్చు. జ్ఞానయోగి ప్రేక్షకులకు, విశేషించి నీతిసుధా కార్యక్రమ వీక్షకులకు స్వాగతం, శుభస్వాగతం. రూపయౌవన సంపన్నా విశుద్ధకులసంభవాః విద్యాహీనాః నశోభంతే కింసుకాః నిర్గంధాః ఇవ కింసుకాః. రూపయౌవన సంపన్నాః. ఒక ఆయన ఉన్నాడు, చాలా అందగాడు, 6 అడుగుల అందగాడు, కన్ను ముక్కు తీరు చాలా చక్కగా ఉంటుంది. ఏ శరీరం ఏ కొలతలో ఉండాలో ఏదో బ్రహ్మదేవుడు ప్రత్యేకంగా చెక్కినట్లుగా ఉన్నాడు. ఎర్రగా బుర్రగా ఉన్నాడు, చూడగానే ఆహా ఎంత బాగున్నాడు, అలా చూడాలనిపిస్తుంటుంది. సరే, సంతోషం, చాలా మంచి పిల్లాడు, అందమైన పిల్లాడు పుట్టాడు, పెద్దాడయ్యాడు. అలాగే యవ్వనంలోకి వచ్చాడు. అసలే అందగాడు, యవ్వనంలో అందం రెట్టిపోతుంది కదా. ఎవరికైనా సరే అందమంతా మొత్తం ఒక్కసారి యవ్వనంలో ఉద్బుద్ధమవుతుంది. చిన్నప్పుడున్న అందం క్రమక్రమంగా పెరగడం మొదలెడుతుంది. యవ్వనం దాకా వచ్చాడు, పరిపూర్ణంగా పెరిగిపోతుంది. ఇంకా అతను ఎంత అందం ఉండాలో అందమంతా యవ్వనంలో కనిపించేస్తుంది. యవ్వనం నుంచి ఆ యవ్వనం సడలడం మొదలుపెట్టి వార్ధక్యంలో గొడుగు పెడుతుంటే అందం అలా తగ్గిపోవడం మొదలెడుతుంది. ఇది సహజమైన లక్షణం. ఈ వీళ్ళున్నారు, దేవతలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడూ అందంగానే ఉంటారు. ఎందుకు అందంగా ఉంటారంటే వాళ్ళకి బాల్యం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, కౌమారం ఉంటుంది, తర్వాత వార్ధక్యం ఉండదు. వాళ్ళకి 3 దశలు ఉంటాయి. అందుకనే వాడిని త్రిదశలు అన్నారు, అంటే 3 దశలు కలవారు అని అర్థం అనమాట. అందుకని ఇంకా అందం అక్కడ నిలబడిపోతుంది వాళ్ళకి. సరే, మానవులకి యవ్వనం వరకే ఉంటుంది, తర్వాత అలా దిగిపోతుంది అందం. ఇప్పుడు అసలే అందంగా పుట్టాడు, వాడు మంచి యవ్వనంలోకి వచ్చాడు, ఇప్పుడు ఎలా ఉంటాడు కుర్రాడు? చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది. అలా ఎప్పుడైతే అనిపించిందో అందరిలోనే మంచి గౌరవం రావాలి కదా. కానీ ఇంత వయసు వచ్చింది, చూడ్డానికైతే అందంగా ఉన్నాడు, నోరు విప్పితే అక్షర జ్ఞానం లేదు, డొక్క చించితే అక్షరం లేదు, విద్య అబ్బలేదు వాడికి. ఎంత అందంగా ఉంటే మాత్రం తగిన విధంగా చదువుకోకపోతే లోకంలో గౌరవం ఉంటుందండి, ఉండదు కదా. విద్యాహీనాహ ఇంకా ఉంది వాడికి, అందం ఒకటే కాదు, విశుద్ధ కుల సంభవాహ, గొప్ప వంశంలో పెద్ద పేరున్న వంశంలో పుట్టాడు. అయ్యో ఫలానా వారు అబ్బాయండి, అలాగా చాలా బాగున్నాడే, ఇక్కడ ఫలానా వారు అబ్బాయి అనడం ఒక గౌరవం వచ్చింది, అందంగా ఉన్నాడు అంటే ఇంకో గౌరవం వచ్చింది. ఇన్నుండి విద్యాహీనాహ చదువు మాత్రం, అలాగా ఏం చదివాడో, ఏం చదువుతున్నాడో, అబ్బే ఏ 10వ తరగతి 3-4 సార్లు ప్రయత్నం చేశాడండి, ఇంక వల్ల కదా వదిలేసాడండి. ఒక్క దెబ్బతో పోయింది అతని మీద ఉన్న గౌరవభావం అంతా. చూడగానే బాపులే ఎంత బాగున్నాడు, ఎవడ రైతును అనుకున్నారు. పనుల వారు అబ్బాయి అన్నారు, అబ్బో పనుల వారు అబ్బాయా, గౌరవం రెట్టింపైంది. ఇప్పుడు ఏం చదువుకున్నాడు అతను? ఏం చదువుకోలేదండి, 10వ తరగతి తప్పాడు. ఒక్కసారి దిగిపోయింది అంతే, ఇంక ఆ గ్రాఫ్ ఇలా పడిపోతుంది అంతే. ఇంక విద్యాహీన నశోభంతే, ఎలాగా ఏ రకంగా, నగంధాహ కింసుకాహ ఇవ, మోదుగు పువ్వు ఉందండి, చూడ్డానికి ఎలా ఉంటుందో ఎర్రగా నిప్పులో ఉంటుంది ఏకంగా అన్నది, అందుకే వాటిని అగ్ని పువ్వులు అని కూడా అంటారు. తడతడతడలాడు మెలమెలమెలమెల మెరిసిపోతూ ఉంటుంది, కానీ దగ్గరగా అన్ని చెట్టు అంతా పువ్వులు విరగ్గసేస్తుంది, ఆకు ఉండదు ఇంక అసలు ఆకు కనపడకుండా విరగ్గసేస్తుంది చెట్టు. అన్ని పువ్వులు ఎక్కడ ఉన్నప్పుడు దగ్గరికి అడిగితే ఎంత వాసన ఉండాలండి. చిన్న మల్లె చెట్టు, చిన్న మల్లె చెట్టు దగ్గరికి పెడితే ఆ మల్లెపూల వాసన మంచి గుబాళించేస్తుంది కదా. అలాంటి ఇంత పెద్ద చెట్టు ఉంది మొదుగు చెట్టు, దాని నిండా పువ్వులు విరగ్గసేస్తాయి,
వాసన ఎంత దూరం వ్యాపించాలి? దగ్గరకు వెళ్ళినా వాసన రావడం లేదేంటి? దారుకుంటేగా రావడానికి అది నిర్గంధ కుసుమది. ఇప్పుడు మోదుగు పువ్వును ఎవరైనా గౌరవిస్తారా? అరే తీసుకెళ్ళి నెత్తిలో పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుంటారా? దానికి విలువ లేదు. అరే ఎంత ఎర్రగా బుర్రగా ఉన్నా గంధహీనమైనటువంటి పుష్పానికి ఏ రకంగా అయితే విలువ ఉండదో, వాసన లేని పువ్వు అని పద్యం కూడా ఉందిగా మనకి. కాబట్టి వాసన లేని పువ్వుకి ఏ రకంగా అయితే విలువ ఉండదో, చదువు లేని మనిషికి కూడా అలాగే విలువ ఉండదు. విద్యాహీనుడైన వాడు ఎక్కడా విలువ పొందడు. అయితే కొంతమంది పూర్వకాలం వారు ఉన్నారండి, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ఆయన ఇప్పుడు వ్యవసాయం తప్ప కూడా చేయాలంటే వ్యవసాయ విద్యలో బాగా రాణించాడు అతను, అది విద్యే. వ్యాపార విద్యలో ఒకడు బాగా రాణించాడు, అది విద్యే. ఏదైనా ఒక కళలో రాణించాడు, అది విద్యే. ఏదో ఒక విద్య, విద్య అంటే అక్షరాల రూపంలో ఉన్నది మాత్రమే కానక్కర్ల. కానీ ఏదీ రాదు, వ్యవసాయం చేయడం రాదు, వ్యాపారం చేయడం రాదు, పోనీ ఓ మంచి కళ, ఓ అందంగా పాడతాడంటే పాడడము రాదు, నాట్యం చేస్తాడంటే అది రాదు, ఓ మంచి బొమ్మ వేస్తాడంటే అది రాదు, ఏమైనా శిల్పం చెప్తాడంటే అది రాదు, ఇంకేమొచ్చు, తినడం పడుకోవడం వచ్చు, అంతగానే ఏం రాదు అతనికి. ఇప్పుడు అతనికి విలువ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది చెప్పండి? అందుకని మోదుగు పువ్వు ఎంత ఎర్రగా బుర్రగా ఉన్నా దానికి గంధం లేకపోవడం చేతే విధంగా అయితే దాన్ని ప్రజలు ఆదరించడం లేదు. నువ్వు ఎంత గొప్ప వంశంలో పుట్టినా, ఎంత అందంగా, ఎంత ఎర్రగా, ఎంత బుర్రగా, ఎంత ఒడ్డు పొడుగు కడిగి ఉన్నా నీకు ఎటువంటి విలువ రాదురా అబ్బాయి, నీ ఇష్టం రా, ఏదో విద్యలో ప్రవేశించు, ఏదో ఒకటి నేర్చుకో. మనిషివే పుట్టినందుకు, పురుషుడివే పుట్టినందుకు ఏదో ఒకటి నీకు రావాలి. నాకు ఏదీ రాదండి తినడం తప్ప అంటే కాదు. కనుక విద్యాహీనులు శోభించరు అని చెప్తున్నారు. కోకిలారాం స్వరో రూపం, కోకిల ఉంది, అది ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అదేనా పెద్ద అందమైందా? ఏం కాదే. కాకిల నల్లగా ఉంటుందో, కోకిల నల్లగా అలాగే నల్లగా ఉంటుంది. అయినా కోకిలను మనం అంతా గౌరవిస్తున్నాం, ఎందుకని? దాని రూపం ఏమిటంటే అక్కడ రూపం అంటే అందం. కోకిలకి అందం అంతా దాని స్వరంలో ఉన్నది. అంటే గొంతెత్తి పాడితే కమ్మగా చెవులు రిక్కించి మరీ మనం ఎప్పుడైతే వింటున్నామో, ఇప్పుడు కోకిలకు పెద్ద గౌరవం, దాని స్వరమే దాని గౌరవానికి కారణం. అలాగే పాతు వ్రత్యంతు యోషితాం, స్త్రీకి గౌరవం ఎప్పుడు లభిస్తుందంటే తన భర్తకు అనుకూలంగా ప్రవర్తిస్తూ కుటుంబాన్ని జాగ్రత్తగా వృద్ధిలోకి తెచ్చుకుంటే, తాను తన భర్త ఒకరి ఎందు ఒకరు సయోధ్యతో ఉంటేనే పిల్లలు వీళ్ళిద్దరి మాట వింటారు. వీళ్ళిద్దరూ చిటికి మటికి కొట్టుకుంటున్నారు అనుకోండి, పిల్లలు చూస్తారు అనుకోండి, పిల్లలు వీళ్ళ మాట వినరు, వీళ్ళు పడదారిన పెడతారు, చివరికి ఏమవుతుంది, మొత్తం కుటుంబ గౌరవం పక్కకి వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ స్త్రీలకు రూపం ఏమిటయ్యా అంటే ఆ భర్తకు అనుకూలంగా తాను ప్రవర్తించుట. ఎప్పుడైతే భర్తకు అనుకూలంగా తాను ప్రవర్తిస్తుందో ఇతను కూడా భార్యకు అనుకూలంగా ప్రవర్తించి తీరాలి. ఇతను ప్రవర్తిస్తాడు అప్పుడు బాగుంటుంది.